హలో అండి, వెల్కమ్ టు హృతిస్ కిచెన్. ఈరోజు నేను మైసూర్ బోండా విత్ చట్నీతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, తర్వాత 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం, తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 గ్రీన్ చిల్లీ, తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి, ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు దోశ బ్యాటర్ కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దోశ బ్యాటర్ వేసుకోవడం వల్ల మైసూర్ బోండా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బ్యాటర్ని మనకి కావలసిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా వాటర్ కొన్ని కొన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని మనం 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. చట్నీ కోసం 3 పచ్చిమిర్చి తీసుకోవాలండి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, ఇవి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవి చిటపటలాడవు. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ కోకోనట్ అండి, రా కోకోనట్ తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని వీటిని 1-2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల చెనాదాల్ వేసుకోవాలండి. వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ అయిపోయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్ ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ తాలింపుని మనం ఈ చట్నీలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి ఈ చట్నీ. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం మైసూర్ బోండా ఈ బ్యాటర్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ ఆయిల్ వేడి చేసుకొని బాగా వేడి చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే బోండాలు చాలా బాగా వస్తాయి, చాలా బాగా పొంగుతాయి కూడా. మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా విత్ చట్నీతో రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.